గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాపోలుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను యుక్త. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, పిల్లలు ఎంతో ఇష్టపడే చిటికెలో తయారైపోయే ఈజీ స్నాక్, అదేంటో అనుకుంటున్నారా? వెజ్ మోమోస్. అవి ఎలా చేయాలో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజ్ మోమోస్ తయారు చేసుకోవడం ఎలానో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక 2 కప్పులు సన్నగా తరిగిన క్యాబేజీ తీసుకున్నాను. ఒక 1/2 కప్పు వచ్చేసి క్యారెట్ కూడా అలానే సన్నగా, వీలైనంత సన్నగా తరుక్కోండి. ఇది ఉల్లి తరుగండి, వెల్లుల్లి, అల్లం తరుగు, 2 పచ్చిమిర్చిని కూడా అలాగే సన్నగా తరుక్కున్నాను. క్యాప్సికం ఒకటి, ఇది కూడా సన్నగా తరిగాను. కొంచెం కొత్తిమీర. ఇది వచ్చేసి వెజ్ మోమోస్లోకి కర్రీ కోసం. ఇప్పుడు మనం మైదాపిండి 1.5 కప్ తీసుకున్నానండి. మైదాపిండిని మామూలుగా మనం చపాతీ పిండి ఎలా అయితే తడుపుతామో అలా తడుపుతాం. తడిపేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మోమోస్లోకి చట్నీ కావాలి కదండి, చట్నీ కోసం 1 3 టమాటాలు, 4 ఎండుమిర్చి తీసుకున్నాను, తగినంత సాల్ట్. ఇప్పుడు చట్నీలోకి కొంచెం చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్, ఈ సాసులు కొంచెం 1 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా మోమోస్ చేయడం కోసం మైదాపిండిలో కొంచెం సాల్ట్ అండి, 1/2 స్పూన్, ఎక్కువ వేయద్దు. వేసి ఇంకే వాటర్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం చపాతి ముద్దలాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేద్దాం. సైడ్కి పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం వెల్లుల్లి ముక్కలు, అలాగే కొంచెం అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా స్మెల్ వస్తూ ఉంటుంది. ఇందులోనే ఇప్పుడు మనం క్యారెట్, ఇందులోనే మనం తీసుకున్న క్యాబేజ్, ఇప్పుడు ఇలా కలుపుతూ కొంచెం కుక్ చేసుకున్నాం. ఎక్కువ బాగా కుక్ కర్రీ మాదిరిగా కుక్ అవ్వ అవసరం లేదు. కొంచెం మెత్తబడితే సరిపోతుంది, ఈ పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇందులోనే కొంచెం సాల్ట్ వేద్దాం. ఇప్పుడు ఈ క్యాబేజీకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇందులోనే కొంచెం 1/2 స్పూను పెప్పర్ పౌడర్, ఇది కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత అప్పుడు మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాప్సికమ్ సన్నగా తరిగించుకున్నాం కదా, క్యాప్సికమ్ వేసేసుకుందాం. ఇది కూడా 1-2 నిమిషాలు మగ్గిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం 1/2 స్పూను సోయా సాస్ వేసుకుందాం. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు కొంచెం వెనిగర్ వేసుకుందాం, ఇది కూడా 1/2 స్పూను వేసుకుందాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అయిపోయి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇది రెడీ అయిపోయినట్టే మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారాలి, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలుపుంచుకున్నాం కదా మైదాపిండిని, దాన్ని చిన్న చిన్న ఉండలుగా ఇలా తీసుకొని కొంచెం పిండి అద్దుకొని చిన్న సైజు పూరీలాగా ఇలా పాముకోండి. ఇలా పామిన తర్వాత మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న సైజు పూరీ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ కూరని మధ్యలో ఉంచుకోవాలి. దీన్ని మనం ఫోల్డింగ్ చూద్దాం. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి.
చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పక్కన ఒక ప్లేట్లో ఉంచుకుందాం. ఇంకోటి చేసి చూద్దాం. చిన్న సైజు పూరీలాగా చేసుకొని సేమ్ ఇందాక ఎలా అయితే మనం కర్రీ పెట్టుకున్నామో అలానే ఫ్రెండ్స్ మీకు అలా పెట్టడం రాలేదనుకోండి, మామూలుగా మనం కజ్జికాయ ఎలా అయితే ఇది చేసుకుంటామో అలా కొంచెం వాటర్ అద్దుకొని ఈ అంచుల్ని నీట్గా స్టిక్ చేసుకోండి. చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఇక్కడ స్టిక్ చేసుకోండి. ఈ ఎడ్జ్ని ఇక్కడ చూసారా ఈ విధంగా, ఈ విధంగా తయారు చేసుకోండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇది పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు నేను అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ మోమోస్ చేసుకున్నాము, వాటిని ఆవిరి మీద కుక్ చేసుకోవాలి. మీ దగ్గర ఆవిరి గిన్నె ఏదైనా ఉంటే అందులో పెట్టుకోండి, లేని వాళ్ళు ఇలా కింద ఒక గిన్నె తీసుకొని, నేను ఒక గ్లాస్ వాటర్ పోసాను అవి బాయిల్ అవుతున్నాయి మీకు కనిపిస్తుందా, దాని మీద ఇలాంటి ఒక చిల్లులు గిన్నె పెట్టుకోండి. ఇవి మోమోస్ తయారు చేసుకున్నవి. కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ అన్నీ ఇలా సర్దుకోండి, సర్దుకొని 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. 10 మినిట్స్ అయితే చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ విధంగా పెట్టాం కదా ఫ్రెండ్స్, ఒక మూత పెట్టుకుందాం. 10 మినిట్స్ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన మోమోస్ రెడీ అయిపోయాయి చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నాది కొంచెం గిన్నె చిన్నదైపోయి దగ్గరగా వచ్చేస్తాయి. మీరు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే సపరేట్గా విడివిడిగా వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక ప్లేట్ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మోమోస్లోకి చట్నీ తయారు చేసుకుందాం. దానికోసం నేను 3 టమాటాలు, 4-5 ఎండుమిర్చి తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకుందాం. ఈ టమాటాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కుక్ అయింది, మనం ఇది చల్లారిందాక పక్కన ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందాక ఉడికించి ఉంచుకున్నాను కదా చట్నీ కోసం, ఆ టమాటోని పైనన్న తోలు తీసేసాను, మిర్చి అది ఒక చిన్న అల్లం ముక్క వేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టి తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చట్నీ మిక్సీ వేసాను, దీన్ని కొంచెం అన్ని స్పైసెస్ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకున్నాను గిన్నె వేడెక్కిన తర్వాత ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఒక స్పూన్ చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసాను. అందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా చట్నీ వేసాను. ఇందులో మనం ఒక స్పూను వెనిగర్ యాడ్ చేసుకుందాం. కొంచెం సోయా సాస్ కొంచెం కుక్ అవ్వాలి ఇది. కొంచెం పంచదార వేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే, కానీ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేద్దాం. కొంచెం ఉల్లికాడలు వేసుకోండి మీ దగ్గర అందుబాటులో ఉంటే, అలాగే కొంచెం కొత్తిమీర. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మోమోస్ విత్ చట్నీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా నేను చూపించిన ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, వెజ్ మోమోస్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించాం కదా. ఇవి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. ఐ హోప్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎన్నుకున్నారంటే మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. రేపు మరో సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.